ఇన్ ద సేమ్ వే మీరు ఈ సమస్యను శ్రీరెడ్డితో ఎందుకు పరిష్కరించుకోకూడదు? 100% శ్రీరెడ్డి గారితో సమస్య ఏ రోజుకైనా పరిష్కరించబడుతుంది. ఆవిడ యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు వింటూనే ఆవిడకి ఏం అన్యాయం జరిగిందని ఆవిడ భావించబడుతుందో ఒకరోజు సమయం తీసుకుని ఖచ్చితంగా ఆవిడతో మాట్లాడి పరిష్కరించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ఆవిడ ఆపనా ఆపకపోయినా ఆవిడ వ్యక్తిగతం, ఆవిడ పట్లయితే మాకు నిజంగా మనస్ఫూర్తి ఏదో అభిప్రాయం లేదు. ఆవిడ నా పేరు నా తల్లినన్నది, నా భార్యనన్నది, నన్ను నేనైతే మరి అంత వెయిట్ లేకుండా నన్ను ఇష్టం వచ్చిన మాటలు అయితే ఆవిడ ఉన్నది, కానీ నేనైతే ఆవిడ తిరగేసి ఒకటే మాట చెప్తున్నా, మీకు మంచి వాయిస్ భగవంతుడు బలమైన వాయిస్ ఇచ్చాడు, సమాజ సేవ మీరు చేయదలుచుకుంటే, నిజంగా అబలైనటువంటి స్త్రీలకు మీరు అండగా నిలబడదలుచుకుంటే మీకు ఎటువంటి రోల్ అయినా సరే జనసేన పార్టీ జన సైనికుల కింద మేమేంటి ఎవరైనా సరే అండగా ఉంటాం ఎనీటైం. ఒకవేళ శ్రీరెడ్డి గనుక మీ పార్టీలో వచ్చి పనిచేయడానికి ఇష్టపడితే ఆహ్వానించడానికి మీ సైన్యం సిద్ధమేనా? నా స్థాయి సరిపోదండి ఆహ్వానాల గురించి మాట్లాడడానికి. ఖచ్చితంగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం, పార్టీ సిద్ధాంతాలు ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆవిడ ఎన్నేళ్ళ కమిట్మెంట్తో పార్టీలో ఏ రోల్లో పనిచేయాలనుకుంటున్నారో ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ వింటాం. మాకు స్క్రీనింగ్ కమిటీ ఉన్నట్టే పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉన్నది, పిఎస్సీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తాం, పిఎస్సీ మెంబర్స్ దృష్టికి తీసుకెళ్తాం, పరిశీలిస్తారు, యాక్టివ్ రోల్లో ఆవిడ పనిచేస్తారు, ఆవిడ సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు ఆవిడ భావసారిపిత మాది కలుస్తుంది అనుకుంటే ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. కత్తి మహేష్కే లైవ్లో నేను రమ్మని ఆఫర్ ఇచ్చిన మేడం, ఇవాళ సీనియర్ గారితో మాకు వ్యక్తిగతంగా ఎందుకు గొడవ ఉంటుంది? ఆవిడకి మాకు సరిహద్ద కథలు ఉన్నాయా? ఆవిడకి మాకు ఒకే పక్క నైబర్సా? కలిసి పెరిగినామా? ఒకటే నియోజకవర్గమా? ఎందుకు గొడవలు ఉంటాయి మేడం? ఎవరితోనైనా సమస్యలు ఆ పరిస్థితులు బట్టి వస్తాయి మేడం. ఆ క్షణానికి నాకు శ్వేతారెడ్డి గారు తప్పుగా కనపడచ్చు, ఆ క్షణానికి శ్వేతారెడ్డి గారు నేను తప్పుగా కనపడచ్చు, కానీ వాస్తవానికి పరిస్థితులు చెడ్డవి తప్ప మనుషులు కాదని నేనైతే వ్యక్తిగతంగా నమ్ముతాను మేడం. ఇవాళకి శ్రీరెడ్డి గారు బలంగా ఫోకస్ చేస్తే చక్కటి మహిళా ప్రజానాయకురాలు కింద ఎదుగుతారు. ఆవిడ ప్రయత్నం అనేటువంటిది యూట్యూబ్ కన్ఫైన్ అయ్యో, మెగా ఫ్యామిలీ కన్ఫైన్ అయ్యో, జనసైనికులకు కన్ఫైన్ అయ్యో కాకుండా సంథింగ్ ప్రొడక్టివ్గా ఆవిడ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతా నేను నమ్ముతున్నా. ఆవిడ బోల్డ్ సమస్యలే మాట్లాడచ్చు, కాలేజెస్ విజిట్ చేయొచ్చు, కాలేజీలకు వెళ్ళొచ్చు, మహిళలతో మాట్లాడచ్చు, మహిళల సమస్యలు వినొచ్చు. నేను అండగా ఉన్నానమ్మా, నీకు నేను బలంగా నిలబడతాను, ఒక అక్కలాగని చెప్పి ఆవిడ